తెలంగాణ రాష్ట టీకేదారుల యూనియన్ను నిజాంపేట మండల కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో నూతన కమిటీను ఎన్నుకున్నారు. మెదక్ జిల్లా బీడీ టీకేదారుల యూనియన్ అధ్యక్షులుగా చల్మేటి నరేందర్, ఉపాధ్యక్షులుగా ఆంజనేయులు, కార్యదర్శిగా ఎం నరేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శిగా సత్యనారాయణ, కోశాధికారిగా శ్రీను, కమిటీ సభ్యులుగా రవి, విఠల్, తిరుమల్, నానాగౌడ్, నర్సింహులు, సిద్ధరాములు, సంతోష్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మెదక్ జిల్లా టీకేదారుల యూనియన్ గౌరవ అధ్యక్షులు బాలమణి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నరేందర్ మాట్లాడుతూ తనపై నమ్మకముంచి అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట గౌరవ అధ్యక్షులు రమ, రాష్ట టీకేదారుల యూనియన్ అధ్యక్షులు మెట్టు సిద్ధరాములు, ఉపాధ్యక్షులు గోపాలస్వామి పాల్గొన్నారు. అన్ని కేటగిరీ కార్మికులకి ఈ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి అని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరిగింది మేనేజ్మెంట్కి. అట్లాగే బీడీ కమిషన్దారులుగా ఉండేటటువంటి టీకేదారులకు కూడా కమిషన్ పెంచాలని చెప్పేసి డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. మొన్న 20వ తారీఖు యజమాన్యాలతో బీడీ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషను అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, అట్లాగే సీఐటీయూ టీకేదారు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సిద్ధిరాములు, గోపాలస్వామి గారు కూడా చర్చల్లో పాల్గొని వాళ్ళ కమిషన్ పెంచుకోవడం జరిగింది. నిన్న జరిగినటువంటి చర్చల్లో బీడీ వర్కర్సు, అట్లాగే బీడీ ప్యాకర్సు, నెలసరి ఉద్యోగులకు కూడా వేతన అగ్రిమెంటు, నూతన వేతన అగ్రిమెంట్ జరిగింది. బీడీ ప్యాకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉన్నదాని మీద 2800 రూపాయలు పెరిగింది. నెలసరి ఉద్యోగులకి 1500 రూపాయలు పెరిగింది. అట్లాగే ఈ బీడీ వర్కర్స్ 1000 బీడీ మీద 3 రూపాయలు పెరగడం జరిగింది. ఈ పెరిగింది కూడా మే 1 నుంచి అమలు చేస్తామని చెప్పేసి అన్నారు. ముఖ్యంగా టీకేదారులకు సంబంధించినటువంటిది వాళ్ళ బడ్జెట్ ఏదైతే డిపాజిట్ ఉందో, డిపాజిట్ ఇంట్రెస్ట్ కానీ, వాళ్ళకి ఇన్సూరెన్స్ కానీ, ప్రమాద బీమా సౌకర్యం కానీ, ఈ పెండింగ్ డిమాండ్ల మీద కూడా భవిష్యత్ కార్యాచరణ రూపకల్పన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అట్లాగే బీడీ ఇండస్ట్రీలో ఉండేటువంటి